నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండలం వరిగుండ గ్రామంలో రెండవ రోజు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి గడపకు వెళ్తూ వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అంటూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ మంత్రికి మంగళ హారతులు పెట్టి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సచివాలయాలకు సంబంధించి కూడా నిన్నటి నుంచి గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు కొనసాగించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి కుటుంబాన్ని పలకరించాం, ప్రతి కుటుంబంతో మమేకమవుతున్నాం. దాదాపుగా ప్రజలందరూ కూడా చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సమగ్రంగా సంపూర్ణంగా ప్రభుత్వ సంక్షేమ పొలాలు అందుతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎక్కడన్నా ఏదన్నా ప్రజలకు సంబంధించి అర్హత కలిగి ఉండి సంక్షేమ పొలాలు అందుకోలేకపోయినప్పుడు వాటిని విచారించి ఏ విధంగా అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి సంక్షేమ పొలాలు అందించాలనేటువంటిదే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమం సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి. అనేక గ్రామాలలో చిన్న చిన్న సమస్యలు, గ్రామాలకు సంబంధించినటువంటి వీధి దీపాలు లేకపోవడం, ఏదైనా పారిశుద్ధ్య లోపం, చిన్న చిన్న సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు, త్రాగునీటికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకొస్తున్నారు. వాటికి సంబంధించి ముఖ్యమంత్రి గారు 20 లక్షల రూపాయలు ప్రతి సచివాలయానికి నిధులు ఇవ్వడం జరిగింది. ఆ నిధులతో ఆ కార్యక్రమాలకు సంబంధించి వాటికి నిధులు మంజూరు చేసి ఆ పనులు ప్రారంభించి పూర్తి చేసేటువంటి సౌలభ్యం ఏర్పడింది. అదేవిధంగా ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించి ఒక్కొక్క కుటుంబం ఎంతమేర లబ్ధి పడుతుందని చూస్తే కాకి శ్యామల ఈ ప్రాంతానికి సంబంధించి ఈరోజు మనం పర్యటిస్తున్నట్టు 696,000 రూపాయలు అంటే కుటుంబం 3 సంవత్సరాల కాలంలో 7 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఆర్థికమైనటువంటి సంక్షేమ పొలాల ద్వారా ఆర్థిక లబ్ధి పొందింది. అంటే సగటున సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఈరోజు కుటుంబాలు లబ్ధి పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనేక రకాలైనటువంటి పథకాల ద్వారా అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, విద్యాదీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, చేయూత కావచ్చు, జగనన్న చేదోడు కావచ్చు,
కాపు నేస్తం కావచ్చు, నేతన నేస్తం కావచ్చు, మత్స్యకార భరోసా కావచ్చు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా ఈరోజు ఆ కుటుంబాలు లబ్ధి పొందేటువంటి పరిస్థితి ఏర్పడింది. జనవరి నెల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు పెంచుకుంటూ పెన్షన్ ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు ఎన్నికలకు ముందు, ఆ హామీని కూడా నిలబెట్టుకుంటూ 2,500 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ని మరొక 250 రూపాయలు పెంచి 2,750 రూపాయలు జనవరి నుంచి ఈరోజు దాన్ని అందరికి కూడా పంపిణీ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు. మొన్న కురిసినటువంటి మాండోస్ తుఫానుకు సంబంధించినటువంటి వర్షాల్లో దెబ్బతిన్నటువంటి నారుమళ్ళకి 80% సబ్సిడీతో ఈరోజు విత్తనాలను అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు వరిగొండ రైతు భరోసా కేంద్రంలోనే లాంఛనంగా ప్రారంభించాం. రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అవసరమైనటువంటి ఎరువులు ఏదైతే ఉందో వాటిని అందుబాటులో తెస్తాం, అందుబాటులో ఉంచుతాం. ఎక్కడ ఒక్క బస్తా కూడా తగ్గింది అనేటువంటిది షార్టేజ్ లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే మండల వ్యవసాయ శాఖ అధికారులకు చెప్పడం ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటికి ఇండెంట్ చేయమని, దానికి సంబంధించి ఇండెంట్ చేయడం సమకూర్చుకోవడం కూడా పూర్తయింది. 2 రోజుల లోపలనే అవసరమైనటువంటి విత్తనాలు ఆర్బీకేలకు చేర్పించి ఆర్బీకేల ద్వారా ఈరోజు సబ్సిడీ మీద దెబ్బతిన్నటువంటి నారుమళ్ళకి సంబంధించినటువంటి రైతాంగానికి 80% సబ్సిడీతో విత్తనాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. దానికి సంబంధించి నాట్లు వేసుకున్నటువంటి రైతులకి నష్టపరిహారాన్ని అందించేటువంటి కార్యక్రమం కోసం అంచనాలు తయారు చేస్తున్నారు. ఉదారంగా వ్యవహరించమని రైతుల పట్ల, ఎక్కడ కూడా రైతులు అనేటువంటి వాడు ఇబ్బంది పడకుండా చూడమని. కాబట్టి నష్టపోయినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ నియమ నిబంధనలు, ఈరోజు NDRF నామ్స్ ఉన్నాయి, SDRF నామ్స్ ఉన్నాయి, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ ఫోర్స్ అవుతుంది, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అవుతుంది. SDRF నామ్స్ ప్రకారం కాస్త NDRF కన్నా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెసలుబాటు కలిగిస్తూ SDRF నామ్స్ ఉన్నాయి. SDRF ద్వారా మరింత లబ్ధి పొందేటువంటి పరిస్థితి, దానిలో కూడా ఉదారంగా వ్యవహరించి నా రైతులకు అందరికీ సంబంధించినటువంటి ఎక్కడైనా నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడతాం. ఈ లోపలే అంచనాలు తయారు చేయకముందే, విత్తనాలు ఇవ్వకముందే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదో అడ్డగోలుగా మాట్లాడడం అనేటువంటిది ప్రారంభించారు. కాబట్టి ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎంత రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసినా, ఎవరు ఏదో ఒక విధంగా బ్రతదలాలనేటువంటి ప్రయత్నం చేసినా, ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల పాలిట ఉన్నటువంటి నిజమైనటువంటి ప్రేమ, అభిమానం, నమ్మకం, విశ్వాసం రైతాంగానికి స్పష్టంగా తెలిసినటువంటి సందర్భం. కాబట్టి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేసినా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. రైతాంగానికి పూర్తి అండగా నిలిచి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమానికి ఈరోజు విజయవంతంగా కొనసాగడానికి సహకరిస్తున్నటువంటి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు అందరికీ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.